చిరంజీవి గారిని చూడగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది అమ్మా? ఆయనని చూడగానే ఫస్ట్ అనిపించేది ఏముందండి, ఎవరైనా దేవుడు ఎదుటి పడితే ఎలా ఉంటుందండి? అంటే దేవుడు అంటే అందరూ దేవుళ్ళేనండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమా చూసే ప్రతి హీరో కూడా మంచివాళ్ళే, అంటే బాగా ఇష్టమైన వాళ్ళే. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది కదండి. అందులో నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అన్న సినిమాలు చూడడం, ఆ పాటలు వినడం అలాగే ఉండేదండి. ఇప్పుడు వచ్చిన యాక్టర్లు కూడా చాలా, ప్రభాస్ గారు అన్నగా వీరందరి సినిమాలు చూస్తా, చాలా ఇష్టం కూడా సినిమాలు. అలాగే అందులో చిరంజీవి గారు అంటే నాకు బాగా మా అన్నయ్యలాగా ఇష్టం కనపడతాం. ఆ ఉద్దేశం, ఆ ఉద్దేశం మీదే నేను ఆయన్ని చూడంగానే అలాగే ఫీల్ అవ్వాల్సి వచ్చింది. జనరల్గా చిరంజీవి గారు మిమ్మల్ని రమ్మంటున్నారని మీకు ఫోన్ చేయగానే, ఫోన్ రాగానే మీకు ఏమనిపించింది? అసలు నిజం అనిపించిందా లేదంటే ఎవరైనా అబద్ధం ఆడుతున్నారా అనిపించిందా? అలా కాదు బాబు, అంటే మరి నాకు కోటి సార్ గారు ఉన్నారు కదా బాబు, అందులో కోటి సార్ గారికి ఫోన్ చేసి బేబీ నీకు ఇంకొక న్యూస్ ఏంటంటే చిరంజీవి గారి ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చింది అన్నారు బాబు. అనగానే నాకు చిరంజీవి గారు అంటే ఊళ్ళో ఉంటారు, ఆయనకి ఖాళీ ఉంటుందా, బోళ్ళంతా షూటింగ్ అది ఉంటుంది కదా, మామూలుగానేమో ఒకవేళ అవ్వుతుందని నిదానంలో నేను లేను బాబు. ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజుని సార్ని కలవడం అయ్యింది. కోటి సార్ మమ్మల్ని ఇక్కడ పెట్టడం, కోటి సార్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళడం, అక్కడ కొన్ని పాటలు నాకు అన్ని పాడించుకుని నీ సంతోషించడం, అది జరిగిన తర్వాత నేను సాయంత్రం ఇంటికి వచ్చేసాక రేపు ఉదయమే మీకు చిరంజీవి గారి ఇంటికి డిన్నర్ ఉందని చెప్పారండి. ఇక్కడ నాకు అసలు అప్పటి నుంచే మాటలు లేవు బాబు, చాలా ఆనందపడిపోయింది బాబు. అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాం మనమని, ఇక ఆ రాత్రి నుంచి నాకు సౌండ్ లేదు, ఇక రాత్రి నుంచి మౌనం అయిపోయింది. మా బాబు అదిని అదేటంటి అక్కడి నుంచి ఎగిరావు, ఓ ఇంటి దగ్గర గంతులు వేసేసావు, చిరంజీవి గారిని కలుతున్నానని ఇప్పుడు తెలియగానే ఎలాగ అయిపోయేటంటే ఎందుకని ఇంక అలాగ అయిపోయిందండి ఆ పరిస్థితి. ఇంకెళ్ళం కానీ సా చిరంజీవి బాబుని చూడగానే ఇంక నాకు ఎక్కడ లేని ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు. ఇంకా అవును బాబు, అవును బాబు, చాలా ఆప్యాయతగా ఆయన కూడా నన్ను పలకరించడం, నా చేత పాటలు పాడించుకోవడం చాలా బాగా, ఇద్దరం కలిగి ఆ సార్న ఎదురుగుండా కూర్చొని నాతో ఇలా చేతులు పట్టుకుని మాట్లాడుతుంటే ఇక దేవుడు ఇంత నిజంగా ఆ క్షణాన్ని నాకు అనిపించేసి ఇది ఏమీ మాట్లాడేశానో నాకే కదా. చూసుకుంటే ఏదో పెద్ద పెద్దగా మాట్లాడేశానని అన్నారు, నిజంగా మాట్లాడాను నేను. ఎందుకంటే అంత పెద్ద హీరోని చూడడం అంటే అందరికంటే పెద్ద అన్నయ్య కదా, వచ్చిన యాక్టర్లు అందరిలోకి పెద్ద అన్నయ్య మా అందరికీ కూడా. అంత సడన్గా చూస్తే ఇప్పుడు ఏ యాక్టర్ని చూసినా అలాగనిపిస్తుంది, పల్లెటూరు నుంచి వచ్చాను కదా బాబు, నిన్ను చూడలేదు నేను ఎప్పుడు, మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుంటే కొత్తగా అనిపిస్తుంది కదా బాబు, అమ్మో అనుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ పొజిషన్లో నాకు ఏ హీరోయిన్ చూసినా, ఏ హీరోయిన్ చూసినా అమ్మ ఆ హీరో గారిని చూసేసాము, ఆ హీరోయిన్ చూసేసాము అంటాం. పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి, సిటీలోకి వచ్చాం కాబట్టి అంతకంటే ఎక్కువ ఆనందపడ్డాను చిరంజీవి గారిని చూసి. నాకు ఇష్టమైన హీరో కాబట్టి చాలా సంతోషపడిపోను. ఇన్నిటికంటే అమ్మగారు నన్ను పిలిపించారని నాకు తెలీదు, సారే నన్ను రమ్మన్నారన్నట్టు మాత్రమే, చిరంజీవి గారు రమ్మన్నట్టు. చిరంజీవి గారు అభిమానిని కాబట్టి ఆయనే దృష్టిలో పెట్టుకున్నాను నేను అప్పట్లో అప్పుడు. కానీ చిరంజీవి గారు మన సూర్యక మేడం గారు, మా వదినమ్మ గారు, ఆమె పిలిచి అభిమానంతో ఆవిడే పిలుచుకున్నాన్న సంగతి చిరంజీవి గారు చెప్పేదాకా నాకు తెలియలేదు అన్న. సో చూసారుగా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మా వైఫై ఛానల్లో ఉన్నాయి. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం నాకే చేయండి, దాంతోపాటు గంట కొట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.